అసలు ఈ మతాలు కులాలు ఎలా ఏర్పడ్డాయి ఈ మత ఆవిర్భావానికి కుల ఆవిర్భావానికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా బ్రిలర్ ఈ రోజు మత వివక్ష కుల వివక్ష తీవ్ర స్థాయిలో మన భారతదేశంలో ఉందండి ఈ మతం అంటే ఆ మతం మా మతానికి పడదు సరే ఒకే మతంలోనైనా వారికి వారికి పడుతుందా అంటే అది కుదరదు అది జరగట్లేదు ఈ మతం అంటే ఆ మతానికి పడట్లేదు ఒకే మతంలో ఉన్న వాళ్ళకి కూడా పడట్లేదు మళ్ళీ ఈ కులం అంటే ఆ కులానికి కూడా పడదు మరల ఒకే కులంలో మళ్ళా కూడా ఈ కులంలో మన ఉపకులాలు వేరు ఆ ఉపకులం అంటే ఈ ఉపకులానికి పడదు ఇలా చాలా రకాలుగా మనిషి మతాలుగా కులాలుగా ఉపకులాలుగా ఇంటి పేర్ల వారీగా కూడా విడిపోయాడండి చివరికి అసలు ఈ మత ఆవిర్భావం ఎక్కడ జరిగింది ఈ మతం అనేది అసలు మొట్టమొదటిసారి ఎక్కడి నుంచి వచ్చింది ఏమండి మతానికి మార్గానికి ఒక చిన్న తేడా ఉందండి ప్రపంచంలో 1300కు పైగా మత గ్రంథాలు ఉన్నాయి ఈ రోజు ప్రపంచంలో 1300కి పైగా మత గ్రంథాలు ఉన్నాయి అయితే ఈ మత గ్రంథాలన్నీ ఎలా రాయబడ్డాయి అంటే మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి వాడి ఆలోచనలనే మతంగా మార్చుకున్నాడు మన చెప్తాం మనిషి కనిపించని దేవుని దగ్గరికి తాను చేరాలని తన ఆలోచనలను గ్రంథస్థం చేయబడటం ద్వారా రాయబడినవే ఈ 1300 మత గ్రంథాలు కానీ బైబిల్ అనేది మనిషి దేవుడి దగ్గరికి చేరాలని మనిషి రాసుకున్న ప్రయత్నం కాదు దేవుడే మనిషి తన దగ్గరికి రావాలని దేవుడు రాసిన గ్రంథం దానికి వీటికి అదే తేడా ఇతర మత గ్రంథాలేమో దేవుడి దగ్గరికి మనిషి ఎలా వెళ్ళాలి అనే ప్రశ్న ద్వారా తన మదిలోని చుబ్బింపజేసుకున్న గ్రంథాలు కానీ క్రైస్తవ్యం అయితే దేవుడే తన దగ్గరికి రావాలని మనుషులకు ఇచ్చినటువంటి గ్రంథం చాలా తేడా వ్యత్యాసం తారతమ్యం ఈ రెండు ఇరువురి గ్రంథాలకి ఉన్నాయండి అయితే బ్రదరా చరిత్ర మనం పరిశీలిస్తే పురాతన చరిత్రలోకి మనం వెళ్ళినట్లయితే మతం అనే ఆ పలుకు నింబ్రోదు కాలంలో ఆవిర్భవించినట్లుగా చరిత్ర పుటలు మనకు చెప్తున్నాయి ఒకసారి మీరందరూ కూడా ఆది కాండాన్ని మీరందరూ ఒకసారి తీయండి ఆది కాండము బైబిల్ గ్రంథాన్ని మీరందరూ ఒకసారి తెరచి ఆది కాండము 10వ అధ్యాయము నేను మీకు నిన్న హాము అనే ఒక వ్యక్తి గురించి చెప్పాను నోహు కుమారులు ముగ్గురు షేము హాము యాపెత్ యాపెత్ గురించి మాట్లాడుతూ రష్యా కానీ స్పెయిన్ కానీ ఈ దేశాలన్నింటిలో వాళ్ళే ఉంటారని నేను మీకు కొన్ని పదాలు కూడా వివరించాను అయితే ఈ హాము అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడు ఈ చెడ్డవాడు ఈ హాము ఈ చెడ్డవాడు కూడా అనేక మంది పిల్లల్ని అన్నాడు అలా కంటూ 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 7వ వచనానికి వచ్చింది 10వ అధ్యాయము 7వ వచనం మతావిర్భావం గురించి మాట్లాడుతున్నా ఆది కాండం 10వ అధ్యాయము 7వ వచనం కూషు కుమారులు సేవ హవీల సప్త రయమ సప్తక అనువారు రయమ కుమారులు షేబ దదాను అనువారు కూసు నింబ్రోదును కనెను అక్కడ ఆగండి కాసేపు కూసు అవన్నీ కన్నాడట నింబ్రోదును కనెను దేవుడు కూడా అక్కడ కాస్త పులిస్టా పెట్టాడు మనమే కాదు మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు ఒక్క నిమిషం కూడా ఆగలేదు అలా పేరు ప్రస్తావించాడు అలా ముందుకు వెళ్ళిపోయాడు కానీ నింబ్రోదు దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు కూడా కాస్త ఆగాడు అక్కడ కాస్త ఆగాడు మనకు ఒక విషయం చెప్పాలనుకుని ఆగాడు ఆ వ్యక్తి దగ్గర ఎందుకు ఆగాడు ఆ వ్యక్తి దగ్గర అంటే కింద చదవండి ఎందుకు ఆగాల్సి వచ్చిందో కింద చదవండి పైన చాలా మంది ఉన్నారు కానీ ఒక్కళ్ళ గురించి కూడా దేవుడు ఏ స్టేట్మెంట్ ఇవ్వాల పైన చాలా మంది వచ్చారు ఎవరెవరు వచ్చారు కూసు వచ్చారు కూసు గురించి ఏమైనా చెప్పాడా ఏమీ చెప్పల తర్వాత రయమ వచ్చాడు రయమ గురించి ఏమైనా చెప్పాడా ఏమీ చెప్పల సప్తాక గురించి ఏమీ చెప్పల కానీ నింబ్రోతి దగ్గరకు వచ్చినప్పుడు పులుస్టాప్ పెట్టాడు ఆగండి నాయన మనకు కూడా కాసేపు పాప మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఆ నింబ్రోతి గురించి ఏంట ఆ ఇన్ఫర్మేషన్ చదవండి ఎవరైతే ఇతను ఉన్నాడు అతను భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను ఆరంభించెను ఏం చేశాడట ఆరంభించాడట ఏం ఆరంభించాడట పరాక్రమశాలి అయి ఉండుట ఆరంభించాడట ఏమంటే అసలు మొట్టమొదట రాజ్యరికపు వ్యవస్థ వచ్చింది నింబ్రోదు దగ్గర నుంచినండి రాజ్యరికపు వ్యవస్థకి మూల కారకుడు నింబ్రోదే రాజ్యరికపు వ్యవస్థ ఏంటండి మాకు తెలియదు అనుకో మాటలు రాజ్యరికపు వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే నేనే రాజుని మీరు చచ్చినట్టు నాకు సేవలు చేయండి
నేనే రాజు ఈ రోజు అంటే మనకు ఓట్లు అనే పిల్లలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అంటాం ఈ రోజు మన వ్యవస్థ. ఈరోజు మన కేసీఆర్ గారిని ఎన్నుకోవాలన్నా మనమేనే ఆధారపడి ఉంది, వాళ్ళని కదా కాంగ్రెస్ పట్టం కట్టాలన్నా మనమేనే ఆధారపడి ఉంది, అదంతా కూడా మనమేనే ఆధారపడి ఉంది. కానీ ఇది ప్రజాస్వామ్యం అంటాం, డెమోక్రసీ అంటాం దీన్ని. కానీ రాజ్యాలకు వ్యవస్థ వేరు. రాజ్యాలకు వ్యవస్థ అంటే ఎలాంటిదంటే నీ ఇష్టంతో పనులు, నువ్వు ఓటేస్తే గెలవాలని అవసరం అంతకంటే ఉండదు, నేనే రాజు చచ్చినట్టు నా మాట వినండి, అదే రాజ్యాలకు వ్యవస్థ అంటే రాజుల కాలాలంటాం. అంటే నువ్వు ఓట్లేయటం, నీకు నచ్చిన వాడికి ఓట్లేయటం, నీకు ఇష్టమైన ఎన్నుకోవటం, ఇదంతా ఉండదు. వాడు ఇష్టమైనట్టు నువ్వు బతకాలి, కూర్చోమంటే కూర్చోవాలా, నుంచోమంటే నుంచోవాలా. రాజు శాసించిందే శాసనం, మాట్లాడిందే వేదం, అది రాజ్యాలకు వ్యవస్థ అంటాం. ఇలా మొట్టమొదటిసారిగా మనుషుల్ని బానిసలుగా చేసి తనను తాను రాజుగా చెప్పుకున్న వాడే నింబ్రోదు అనేటువంటి వాడు. ఇంకా చదవండి, దాని గురించి కంటిన్యూషన్ చదవండి. అతడు యెహోవా ఎదుట, ఎవరి ఎదుట, సాక్షాత్తు దేవుడి ఎదుటే పరాక్రమ గల వేటగాడు. చాలా బలవంతుడు అనమాట. ఇంకా కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడని నింబ్రోదు అనే సామెత కూడా కలదు. ఇంకా షీనారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అని పట్టణములు అతడు రాజ్యమునకు మొదలు, రాజ్యమునకు మొదలు, రాజ్యమునకు మొదలు. అసలు రాజ్యం అనే మాట అది అక్కడే మన ఫస్ట్ టైం కనిపించేది. రాజ్యము అనే పదం ఫస్ట్ టైం బైబుల్లో కనిపించేది అక్కడే, మనకి ఫస్ట్ టైం అక్కడే కనిపించింది. అంటే రాజ్యరికపు వ్యవస్థ మొట్టమొదట ప్రారంభించింది ఎవరయ్యా అని అడిగితే నిమ్రోదు అని పలకాల ప్రపంచంలో ఎవరైనా. అంతకుముందు థాట్ లేదు మనుషులకి, పరాయుని బానిసగా మార్చాలని, నేనే రాజునవ్వాలని ఆలోచనలు పూర్వం ఎవరికి లేవు. ఇదిగో ఇక్కడి నుంచే ప్రారంభమైన ఈ వ్యక్తి నుంచే. అతని పేరు నిమ్రోడ్. అయితే పిల్లరా, కొన్నాళ్ళకి నిమ్రోడ్ చరిత్ర పటంలోకి వెళ్ళిపోతే, కొన్ని శిథిలావస్థలోకి మనం పరిశీలిస్తే, బాబేలు దగ్గర దొరికినటువంటి కొన్ని ప్రతుల్ని తనకు తానే దేవుడిగా ప్రకటించుకున్న వాడిగా కనపడతాడు మనకి నిమ్రోడ్. అన్ని బైబిల్ పటంలో ఉండవండి. ఎందుకు ఉండవండి అంటే ఇవన్నీ రాసుకుంటూ పోతే అసలు విషయం దేవుడు చెప్పలేదు అంటే కదా. దేవుడు అసలు బైబిల్ ఎందుకు రాయబడిందంటే, మీరందరూ పాపాలు చేశారు, మీ పాపాలన్నీ ఒక వ్యక్తి మోయిపోతున్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు మెస్సయ్య, అతను మూడో దినాన్ని తిరిగి లభిస్తాడు, సిలువేయబడతాడు. ఈ విషయం మనకు బైబిల్ చెప్పాలనుకుంది. ఇప్పుడు ఈ విషయం చెప్పాలంటే అసలు ముందు మనుషులు పాపులుగా ఎలా మారిపోయారో తెలియాలి, అందుకని పాత నిబంధన రాయటం జరిగింది. సో బైబిల్ చెప్పే కంటెంట్ అలా వెళ్ళిపోతూ ఉంటది. అందరి గురించి సమస్త విషయాలు బైబిల్లో ఉండవు. ఎంతవరకు కావాలో అంతవరకే దేవుడు రాయించాడు మనకు బైబిల్లో. కాస్త చరిత్రలోకి వెళ్తే వాళ్ళ గురించి తవ్వితే వచ్చేటటువంటి గొప్ప గొప్ప ఆధారాలు మనకు లభిస్తాయండి. కాబట్టి ప్రేమ దేవుని వల్లరా, ఇతను నేనే రాజుగా ప్రకటించుకున్నాడు, తానే దేవుడిగా కూడా ప్రకటించుకున్నాడు. మొట్టమొదట తననే పూజించమని కోరుకున్నాడు మొట్టమొదట నిమ్రోద్ అనేటువంటి రాజు. అక్కడ ప్రారంభమైంది మతము అనేటువంటి ఒక పెద్ద చీడపురుగు ప్రపంచానికి. అయితే పిల్లరా, ఈ మతం అనేటువంటి ఈ మతాలు రావటానికి కొన్ని ప్రధాన కారణాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మొదట దేవుడు యెహోవానే, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడు, ఆయన ఒక్కడే దేవుడు, యుగ యుగములకు ఆయనే నిత్య జీవము గలవాడు. అయితే మరి ఇంతమంది ఎలా పుట్టుకొచ్చారండి, ఇన్ని మతాలు ఎలా వచ్చేసాయండి అంటే, దాని కారణాలు మనకు బైబిల్లో కనుక అన్వేషిస్తే, కొందరి రాజుల స్వార్థాల వల్ల కొన్ని మతాలు పుట్టుకొచ్చాయండి. మళ్ళా చెప్తున్నా, కొందరి రాజుల స్వార్థాల వలన కొన్ని మతాలు పుట్టుకొచ్చాయి. ఈ రాజుల స్వార్థమే కొన్ని మతాలకి జీవం పోసాయి, పురుడు పోసాయి. వీళ్ళ స్వార్థాల వలన దేవుడికి దూరంగా మనుషుల్ని చెయ్యాలని. ఉదాహరణకి మనం ఆలోచిస్తానండి, రాజుల గ్రంథాన్ని వెన వెంటనే వెళ్ళిపోదాం, ఈ మతాలు ఎలా ఏర్పడ్డాయి వెళ్ళిపోదాం. రాజుల గ్రంథాన్ని మీరు అందరూ ఒకసారి తీయండి. రాజుల గ్రంథము 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము. ఇవన్నీ మీకు అందరికీ తెలుసండి, మహానుభావుడు దావీదు గారు. దావీదు గారు ఆ తర్వాత రాజు అయినటువంటి వాడు, ఆయన కుమారుడు సొలొమోను గారు. అయితే సొలొమోను గారు దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి తుంగలో తొక్కి, నాయన ఎక్కువ మందిని పెళ్లి చేసుకోకూడదు, రాజైన వాడు, వాడు హృదయం తప్పిపోతుందనే మాటను కూడా వినక పెరచవిన పెట్టి సుమారుగా 1000 మందిని రాణుని చేసుకుంటాడండి. దేవుడు కోపం వచ్చింది, సొలొమోనా నువ్వు చేసేది తప్పు అని హెచ్చరిస్తాడు. సొలొమోను విండు, మళ్ళీ రెండోసారి ప్రత్యక్షం అవుతాడు, సొలొమోనా నువ్వు చేసేది తప్పు అంటాడు, రెండోసారి కూడా వినడు. దాని గురించి మనకి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం ఏం చెబుతుందో ఒకసారి మీరు అందరూ తీయండి. 11వ అధ్యాయం 9వ వచనం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా
ఎవరికి సొలొమోనుకి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. రెండుసార్లు హెచ్చరిక చేశాడు, వార్నింగ్ పంపించాడు సొలొమోనుకి, డేంజర్ బెల్ కొట్టాడు. కానీ సొలొమోను విల్ల, నా ఇష్టం ప్రభువా, నువ్వు ఎంతైనా చెప్పు, నేను మారనని చెప్పాడు. దేవుడికి చాలా కోపం వచ్చింది, కింద శపిస్తాడు, కింద శపిస్తాడు. నీ రాజ్యం నీ దగ్గరికి ఉండదు, అది దావీదుకి ఇచ్చిన ప్రమాణం వల్ల కొంత మాత్రమే ఉంచుతాను, మిగతా అంతా వేరే వాడికి ఇచ్చేస్తాను, మరి నీ ఇష్టం అని చెప్తాడు. అలా ఆ విధంగా శాపం పెడతాడు. కింద ఆ శాపాన్ని కూడా మీరు చూడండి, 12వ వచనం చదవండి. 12 అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతుల నుండి ఆ రాజ్యాన్ని తీసేస్తాను. అయితే రాజ్యం అంతా అయితే తీసేను, నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము ఒక్క గోత్రము నీకు ఇస్తాను. సొలొమోను నీకు ఒక్కే ఒక గోత్రాన్ని ఇస్తాను. నీ కొడుకు తర్వాత వాళ్ళు యూదులుగా ఉంటారు, మిగతా గోత్రికులందరూ ఇస్రాయేలీలుగా మారిపోయారు. ఏమంటే కాస్త చరిత్ర తెలుసు కదండి, కాస్త కొద్ది గొప్ప అప్పుడప్పుడు బైబిల్ చదువుతుంటారా, చరిత్ర బైబిల్ చరిత్ర తెలుస్తుంది మీకు. అందరికీ తెలుసు దావీదు సొలొమోను కాలం వరకు ఇస్రాయేలీలు అంటే ఐక్యరాజ్యంగా ఉండేవారు, 12 గోత్రాలు కలిపి. మీకు అర్థం అంటే మొన్నటిదాకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఒకటే, అవునా కదా. మన కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వరకు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఒకటే రాష్ట్రం. అయితే కొన్ని కారణాల వల్ల రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఒకదాని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయారు, అటువైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఇది మీకు అర్థమైతే మొట్టమొదటి ఇస్రాయేలు రాజ్యం అంతా ఒకటే, వాళ్ళందరికీ రాజు ఒక్కడే. ఆ రాజులు ఎవరంటే మొట్టమొదటి సౌలు, తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను. ముగ్గురు రాజులు పరిపాలించారు చక్కగా ఇస్రాయేల్ మొత్తాన్ని. అయితే కొన్ని కారణాల వలన 10 గోత్రాల తిరుగుబాటు చేశారు, మేము మీ రాజ్యంతో కలిసి ఉండం. ఇప్పుడు మన తెలంగాణ విప్లవం ఎలాగైతే ప్రారంభమైంది, ఆ బహుశా అలాంటి విప్లవం అనుకోండి, కాసేపు మేము మీ రాజ్యంతో ఉండలేము, మాకు బానిసత్వం ఎక్కువైపోయింది, మాకు సపరేట్ రాజ్యం ఇచ్చేయండి అని చాలా కాలం పాటు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు సొలొమోను గారి కాలం తర్వాత తిరుగుబాటు ఎక్కువైపోయింది. ఎక్కువైపోయిన తర్వాత రెహబాము గారి కాలంలో తప్పనిసరిగా రాజ్యాన్ని రెండుగా చీల్ చేశారు. మన ఆంధ్ర తెలంగాణ ఎలాగైతే విడిపోయినాయో ఒకే రాజ్యంగా ఉండేవి, ఇస్రాయేల్ ఒకే రాజ్యం రెండుగా విడిపోయింది. ఒకటి ఇస్రాయేల్ రాజ్యంగా విడిపోయింది, ఒకటి యూదయ రాజ్యంగా విడిపోయింది. యూదయ రాజ్యానికి రెహబాము రాజుగా ఉంటే ఈ 10 గోత్రాల ఇస్రాయేల్ సామ్రాజ్యానికి లేకపోతే రాజ్యానికి యరొబాము రాజుగా ఉండేవాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందో మీరు అందరూ చదవండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం చదువుతున్నారు కదా, వెరీ గుడ్. 11వ అధ్యాయం 29వ వచనం కదా, 29 అంతటి యరొబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్త అహీయా అతని మార్గం ముందు కనుగొన్నాడు. దేవుడు అంటున్నాడు, నాయన రాజ్యాన్ని నేను రెండుగా డివైడ్ చేసేస్తున్నాను, ఇక ఇది ఒక రాజ్యంగా ఉండదు, రెండుగా చీల్ చేస్తున్నాను రాజ్యాన్ని. అయితే యెరొబాము అనే ఒక వ్యక్తి ఉంటాడు, యెరొబాం దగ్గరికి వెళ్ళు. అర్థమవుతుంది, యెరొబాం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావంటే చూడు పక్కన చదువు. ఆహా, క్రొత్త వస్త్రం ధరించుకో, ప్రవక్తతో చెప్తున్నాయని ప్రవక్త అయితే రా అన్నాడు దేవుడు. ఆ చెప్పం ప్రభు చెప్పండి అన్నాడు. ఆ ఈ పాత బట్టలు తీసేశాడు, కొత్త బట్టలు వేసుకో వేసుకున్నాడు. ఏం చేయమంటావు ప్రభు, యెరొబాము అనే ఒక ఆయన ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి కొత్త బట్టలు వేసుకొని అంటారు. ఆ వెరీ గుడ్, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చదువు, వారిద్దరూ తప్ప ఆ యెరొబాము అనే ఆ వ్యక్తి తప్ప ఈ ప్రవక్త తప్ప పొలంలో ఎవరు లేరు. ఆ నే వినెక్స్ట్ అంతటా అహీయా తాను ధరించుకున్న కొత్త వస్త్రములను పట్టుకొని 12 తుణకలుగా చింపి యెరొబాము చేతికి ఇచ్చాడు. బాగా వినండి, మతాల వెనుక రాజకీయ కోణాలు చెప్తున్న జాగ్రత్తగా. యెరొబాము దగ్గరికి వెళ్ళాడు, కొత్త బట్టలు వేసుకోడు కదా ప్రవక్త, అలా చింపేశాడు కొత్త బట్టలు. ఎన్ని ముక్కలుగా, 12 ముక్కలుగా చింపేశాడు. 2 ముక్కలు ఏమో జోబులు పెట్టుకున్నాడు ప్యాంట్ జోబులో, మిగతా 10 ముక్కలు తీసి యెరొబాము చేతికి ఇచ్చాడు. యెరొబాముకి ఏం అర్థం కావట్లా, అదేంటే కొత్త బట్టలు వేసుకున్నావు శుభం అని, కొత్త బట్టలు అని 12 ముక్కలు తీర్చావు, నీ దగ్గర 2 పెట్టుకున్నావు, నాకేమో 10 ఇచ్చా, ఏంటి కదా అని అడిగాడు. అప్పుడు అంటాడు, అయ్యా ఈ 10 ముక్కలు నీకెందుకు ఇచ్చానంటే, ఈ 10 ముక్కలు వేటిని సూచిస్తున్నాయంటే ఇస్రాయేల్ రాజ్యంలోని 10 గోత్రాలను సూచిస్తున్నాయి. ఇప్పుడు మన తెలంగాణలోని 10 జిల్లాలకు మళ్ళీ ఒకప్పుడు ఇస్రాయేల్ 10 గోత్రాలను సూచించారు, ఈ 10 ముక్కలు ఇవి నీకు ఇచ్చేస్తున్నా. అంటే అర్థం ఏంటంటే ఈ 10 గోత్రాలు నీవి, మిగతా 2 గోత్రాలు నా దగ్గర పెట్టుకున్నా కదా, 2 తుణకలు పీసులు, ఈ 2 తుణకలు నా దగ్గర ఉంటాయి, మా రాజుగారికి ఇస్తాను అని చెప్పి రెండుగా డివైడ్ చేసి పడేశారండి. అర్థమవుతుందా మీకు? బైబిల్ సరిగ్గా అర్థమైతే మనమేంటో అర్థం అవుతుంది, మనం వెళ్ళే మార్గం ఏంటో అర్థం అవుతుంది. ఓకేనా, వెరీ గుడ్. ఆ తర్వాత ఏం జరిగిందంటే యెరొబాము రాజైపోతారండి, బాగా వినండి. తర్వాత దేవుడు చెప్పినట్లుగానే యెరొబాము గారు రాజైపోతారు,
ఇస్రాయేలీ నేమో యెరోబాము గారు పరిపాలిస్తూ ఉంటారు, యూద జాతి నేమో మన రెహబాము గారు పరిపాలిస్తూ ఉంటారు. అంత బాగానే ఉండేది దేవుడి వల్ల, అంత బాగానే ఉండేది. అయితే తర్వాత యెరోబాముకు ఒక ఆలోచన పుట్టిద్దండి. ఆలోచన ఏంటో తెలుసా? ఒక మతం పుట్టడానికి కారణమైంది ఆలోచన. ఆలోచన ఏంటంటే, అబ్బాయి మొత్తం ఒకప్పుడు అంతా ఒకే రాజ్యం ఉండేవాళ్ళం, వెరీ గుడ్, అది దేవుడు నాకు 10 గోత్రాలను పక్కన పెట్టాడు, నాకు రాజ్యం ఇచ్చాడు. రెహబాముకి ఏమో 2 గోత్రాలు ఇచ్చాడు, అతనికి రాజ్యం ఇచ్చాడు. వాళ్ళు పూజించేది యెహోవానే, మేము కూడా పూజించేది యెహోవానే. వాళ్ళు యెహోవానే పూజిస్తే, మేము యెహోవానే పూజిస్తే దేవుడు ఒక్కడే కాబట్టి, ఇప్పుడు కాకపోతే రేపైనా మరలా ఒకటే రాజ్యంగా మారిపోతామేమో బహుశా. దేవుడు ఒక ఆజ్ఞ కూడా పాత నిబంధనలు ఇచ్చాడండి. ఆజ్ఞ ఏంటో తెలుసా? ప్రతి ఏట, బాగా వినండి, ప్రతి ఏట, ప్రతి సంవత్సరం 3 సార్లు ఇశ్రాయేలీలు యెరూషలేం మందిరంలో కనపడాలి. ఎక్కడ కనపడాలి? ఎక్కడ కనపడాలి? 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు ఇశ్రాయేలీలందరూ కలిసి యెరూషలేము మందిరంలో కనపడాలి. ఇంతకీ యెరూషలేము దేనికి రాజధాని అయిపోయింది? ఏమండి బాగా వినండి కాన్సన్ట్రేట్తో. ఏమండి ఒకప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా ఆంధ్ర తెలంగాణ ఒకటే, ఇద్దరికి కలిపి రాజధాని ఏంటి? హైదరాబాద్, అంతే కదా. ఇది మీకు అర్థమైతే, ఒకప్పుడు ఇస్రాయేల్ యూదయ రెండు ఒకటే, ఇద్దరికి కలిపి రాజధాని ఏంటి అంటే యెరూషలేం. మనకి హైదరాబాద్ ఎలాగో వాళ్ళకి యెరూషలేం అలాగే. అయితే ఇప్పుడు రెండు కట్ చేశారు కదా, డివైడ్ చేశారు కదా, ఇప్పుడు ఒకదానికి రాజధాని లేదు. ఆంధ్రలకు ఎలాగైతే ఇప్పుడు రాజధాని లేదో, ఒకప్పుడు ఇస్రాయేల్కి రాజధాని లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక రాజధాని కట్టాలనుకున్నారు, సమరయ అనే ఒక రాజధాని కట్టుకున్నారు. ఆల్రెడీ యెరూషలేము యూదయకి రాజధానిగా ఉంది, కొత్తగా సమరయ అనే రాజధాని ఇస్రాయేల్ కట్టుకున్నారు. ఇలా ఉందండి పరిస్థితి. అయితే దేవుడు ఒక ఆజ్ఞ ఇందాకే చెప్పాను, ఏంటి ఆజ్ఞ? సంవత్సరానికి 3 సార్లు ఇస్రాయేల్ అందరూ ఎక్కడ కలుసుకోవాలి? యెరూషలేం మందిరంలో కలుసుకోవాలి, అది ఆజ్ఞ. ఇప్పుడు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేం మందిరంలో ఇస్రాయేల్ అందరూ కలుసుకోవాలి, ఇది ఆజ్ఞ. అయినప్పుడు ఇప్పుడు 10 గోత్రాల వారు ఆల్రెడీ వేరే రాజ్యం అయిపోయారు కదా, ఇప్పుడు ఈ 10 గోత్రాల వారు కూడా సంవత్సరానికి 3 సార్లు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేం గెలిపారు, ఎందుకంటే ఆగ్రహ కదా మందిరంలో కలుసుకోవాలని. ఆల్రెడీ రాజ్యం డివైడ్ అయిపోయింది, యెరూషలేము యూదయకి వెళ్ళిపోయింది, వీళ్ళేమో సమరయ అనే రాజధాని కట్టుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా యెహోవాను పూజించే వాళ్ళే. ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళు వేరే రాజ్యం అయినప్పటికీ సంవత్సరానికి 3 సార్లు యెరూషలేంకి వెళ్ళాలి వీళ్ళు, దేవుడిని చూసుకోవటానికి, లేకపోతే దేవుడు కానుకలు అర్పించడానికి. యెహోవా అనుకున్నాడు, ఒరే నేను అప్పటికే రాజ్యం ఏమో కొత్తగా ఏర్పడింది నాకు, దేవుడేమో సంవత్సరానికి 3 సార్లు యెరూషలేంకి వెళ్ళమన్నాడు, యెరూషలేమేమో వాళ్ళ రాజధాని అయిపోయింది, నేనేమో సమరయం కట్టుకున్నాను, ఇప్పుడు నా ప్రజలందరూ ప్రతి 3 సార్లు యెరూషలేంకి వెళ్ళిపోతే ఆ రాజుకు డబ్బులు వెళ్ళిపోతాయి. బాగా వినండి, పొలిటికల్ వ్యూ మీకు అర్థమవ్వాలి, మతాలు ఎలా ఏర్పడ్డాయో తెలియాలంటే. ఏమండి మీకు అందరికి అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, చిన్న ఉదాహరణ బాగా వినండి. తెలంగాణ ఆంధ్ర రెండు విడిపోయింది, ఎందుకంటే దీంతో బాగా అర్థం అవుతుంది మీకు. ఈ బైబుల్ అర్థం అవ్వాలంటే ఈ రెండు రాష్ట్రాలు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు అండి, రాముల వారి గుడి ఒకప్పుడు తెలంగాణలో మనకు ఉండేదండి, భద్రాచలంలో ఉండేది రాముల వారి గుడి, అవునా, భద్రాచలంలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ శ్రీరామనవమి వచ్చే వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా భద్రాచలం వచ్చావు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళందరూ భద్రాచలం వచ్చారనుకోండి, భద్రాచలంలో కానుకలు ఎక్కువైపోతాయి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమైంది? బడ్జెట్ తగ్గిద్ది. తెలంగాణకి ప్రభుత్వానికి బడ్జెట్ ఏమైంది? పెరిగింది. అంతే కదా, మరి మా వాళ్ళందరూ వచ్చేసి, ఆంధ్ర వాళ్ళందరూ వచ్చేసి తెలంగాణలో వేసేసారు కూడా కానుకలు భద్రాచలంలో. తెలంగాణ ఆలయ సమితి అనేది అభివృద్ధి చెందింది. అందుకనే మా సార్ గారు ఏం చేశారంటే, అక్కడ ఇప్పుడు రాముడి కోసం అక్కడికి వెళ్లకుండా మా ఆంధ్ర వాళ్ళని తిప్పాలి. తిప్పడానికి ఏం చేశారంటే, కడపలో ఒంటి మెట్ట ఆలయం ఉందండి శ్రీరాముడిది, అక్కడ తీసుకెళ్లి పెట్టాడు. అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, రాముల కళ్యాణం వస్తే ఈయన ఒంటి మెట్ట కోదండరామ ఆలయంలో చేస్తాడు, కేసీఆర్ గారు భద్రాచలంలో వస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆంధ్ర వాళ్ళందరూ ఆ కడప వైపు వెళ్ళిపోతారు రాముడికి, ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ పెరిగింది. మీ బాగా అర్థం కాదు, మన కేసీఆర్ గారు ఎంత తక్కువ పెట్టి ఈయన కూడా ఒకటి చేశారు. ఈయనేం చేశారంటే, వీళ్ళందరూ తిరుపతి కనుక అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు తిరుపతికి వెళ్ళిపోతే ఎవరికి ఎక్కువ వస్తారు డబ్బులు? ఆంధ్ర. ఎందుకు ఆంధ్రాకి వస్తే తిరుపతి ఎక్కడుంది? ఆంధ్ర. కాబట్టి మనకి మన సార్ గారు ఏం చేశారంటే, ఇక్కడ వీళ్ళందరూ అక్కడికి వెళ్తే ఆ రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పెరిగిద్దామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదగిరి గుట్టను డెవలప్ చేయడం ప్రారంభించారు. ఈ ఇద్దరు గురించి చెప్తున్నా బాగానండి, ఇక రాజకీయాలు లేవు, ప్రాంతాలు ఏమీ లేవు, బయలు చెప్తున్నా మీకు, దేవుడి గురించి చెప్తున్నా, మీకు అర్థం కావడానికి చెప్తున్నా.
ఆయనేమో అక్కడ వాళ్ళు ఇక్కడికి రానికుండా ఆ దేవాలయాన్ని స్థాపించాడు. ఈయనేమో ఇక్కడ వాళ్ళు అక్కడ పోకుండా ఇంకొక దేవాలయాన్ని డెవలప్ చేయడం ప్రారంభించాడు. ఇది మీకు అర్థమైతే అక్కడ కూడా రెండు రాజ్యాలు విడిపోయాయి. ఇప్పుడు యెరోబాము గారికి గుబులు పట్టుకుంది ఇస్రాయేల్ రాజు యెరోబాము. ఆ గుబులు ఏంటంటే మా ప్రజలందరూ యెరూషలేముకి వెళ్ళిపోతే యెరూషలేము డబ్బులు పెరిగిపోతారు. యెరూషలేముకి డబ్బులు పెరిగిపోయినాయి అంటే యూదయ రాజ్యం అనేది మాకంటే బాగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఇప్పుడు యూదయ రాజ్యానికి మా వాళ్ళందరూ వెళ్ళకుండా ఆపేయాలి, డబ్బులు ఇవ్వకుండా ఆపేయాలి. ఆపేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? కొత్త మతాన్ని ఒకదాన్ని స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేశారో కొత్త మతాన్ని పక్కన చదవండి, పక్క అధ్యాయం చూడండి. మీరు అందరూ ఒకసారి 12వ అధ్యాయము 27-28 వచనాలు చదవండి. 12వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 27-28 వచనాలు. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేశారు. ఏమన్నా ఆలోచన? అమ్మ మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళకి బడ్జెట్ పెరిగింది కదా, మరి వాళ్ళు డెవలప్ అయిపోతారు కదా, మళ్ళీ మహారాజ్యం కింద పడిపోద్ది కదా అని ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించాడు. చేయించి జనులను పిలిచాడు. పిలిచి యెరూషలేములకు పోవటకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందరూ ఒకటి దానునందరూ ఉంచను. దాని వరకు ఈ రెంటిలో ఒకదాని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైతే. ఇతను ఏం చేశాడండి? యెరూషలేముకి వెళ్ళిపోకుండా జనాలందరినీ తిప్పాలి. ఇప్పుడు తిప్పాలంటే ఏం చేయాలి? ఇక్కడ కూడా గుడి కట్టాలి. కాబట్టి ఇప్పుడు గుడి కట్టాడు, కొత్త మతాన్ని ప్రారంభించాడు. ఆ మతంలో 2 బంగారపు దూడల్ని దేవుడిగా చేసేశాడు. ఇశ్రాయేలులందరూ చెప్పారు, ఇశ్రాయేలులారా మీ దేవుడు ఆయన కదా, ఇదిగో మీ దేవుడేనే, ఈయన నమ్మేసేయండి అని చెప్పారు. వాళ్ళందరూ అనుకున్నారు రాజుగారే చెప్పారంటే రాజుగారు నిజమే చెప్తారు కదా, ఎందుకంటే యథారాజా తథా ప్రజా కదా. రాజుగారు చెప్పింది నిజం అనుకున్నారు. ఆహా ఆ దేవుడు కాదా, ఆహా ఆ దేవుడు కాదు, ఈ దేవుడేనా, ఆ ఈ దేవుడే. ఇక ఈ దేవుడిని ఒకటి ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఈ 2 బంగారపు దూడలు దేవుడిగా రావటానికి కారణం ఏంటి? ఒక కొత్త విశ్వాసం రావటానికి కారణం ఏంటి? ఒక రాజు మదిలో పుట్టిన తప్పుడు ఆలోచన. ఏంటి ఆలోచన? నా ప్రజలందరూ యెరూషలేముకి వెళ్ళిపోతే బడ్జెట్ విరిగిపోద్ది, వాళ్ళని ఇటు మళ్లించాలంటే యెహోవా అనే అతనే తప్పని చెప్పిస్తే సరిపోలా? ఇప్పుడు కొత్త మతాన్ని సృష్టిస్తే సరిపోలా? అప్పుడు మీరు అక్కడికి వెళ్ళరు కదా, నా దగ్గర ఉంటారు కదా, నా దగ్గర కానుకలు పడతాయి కదా, నాకే డబ్బులు వస్తాయి కదా, నా రాజ్యం డెవలప్ అయిపోద్ది కదా. ఆలోచన చూడండి ఎలా ఉన్నాయో రాజులవి. చాలా మతాలు ఇలానే ఏర్పడ్డాయండి, చాలా మతాలు ఇలానే ఏర్పడ్డాయి. ఎలాగో తెలుసా? పక్క రాజ్యానికి డబ్బులు రాకూడదు, పక్క రాజ్యం అభివృద్ధి చెందకూడదు, నా రాజ్యానికి డబ్బులు కావాలి. ఊరకనే ఇవ్వమంటే మీరు ఎందుకు ఇస్తారు? ఊరకనే ఇవ్వమంటే ఇస్తారు ఏంటి? ఏమి ఇవ్వ, మన రూపాయి పోయినా కానీ ఏడుస్తాం. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఒక దేవుణ్ణి చూపించేసాం అనుకోండి, కానుకలు వచ్చేస్తే డెవలప్ అయిపోతాం. అందుకని చాలా ప్రాచీన చరిత్రను మనం తిరిగేస్తే ఇలాంటిగానే అనేక మతాలు ఏర్పడ్డాయండి. ఈ రాజ్యం వాళ్ళు ఆ రాజ్యానికి వెళ్ళకూడదని, ఆ రాజ్యం వాళ్ళు ఈ రాజ్యానికి రాకూడదని, 2 వేరు వేరు విశ్వాసాలు ఉంటే ఇద్దరికి ఎప్పటికీ కలుసుకోరని. ఆయన ఒక మతం, ఈయన ఒక మతం, ఆయన ఒక మతం, ఈయన ఒక మతం, ఇలా కులాలన్నీ ఏర్పడటం, మతాలన్నీ ఏర్పడటం ప్రారంభించండి. ఇలా అనేక మతాలు ఏర్పడ్డాయి. కొంతమంది కొన్ని మంచి సూక్తులు చెప్పటం వల్ల ఇంకో మతం ఏర్పడింది. చాలా ట్రెడిషనల్స్ ఏర్పడ్డాయి, చాలా ట్రైబ్స్ ఏర్పడ్డాయి. రాజుల తలంపులన్నీ కూడా మతాలుగా ఆవిర్భవించడం జరిగింది. ఈరోజు 4200 మతాలలో అత్యధిక మతాలు రాజుల ఆలోచన నుంచి వచ్చినవే తప్ప నిజమైనవి కావు. ప్రజల్ని మభ్య పెట్టడానికి తెచ్చినవే తప్ప నిజమైనవి కావు. కాబట్టి ప్రిల్లరా, మతాలు ఎన్నున్నాయండి, ఎలా వచ్చినాయని అనుకోమాకండి. రాజుల వల్లే ఈ మతాలన్నీ వచ్చాయి. అసలు ఏ మతము లేదు, ఆది ఎందు ఉన్నవాడు ఒక్కడే, ఆయన ఉన్నవాడు అనవాడు, ఆయన పేరు యెహోవా. ఆయన ఒక్కడే దేవుడు, ఆది నుంచి ఆయన మాత్రమే ఉన్నాడు. కాబట్టి పిల్లలు మీరు గమనించండి. ఇకపోతేనండి, మీకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం మన ఆధీనంలో లేదు కాబట్టి చాలా తక్కువ విషయాలు చెప్తాను, జాగ్రత్తగా. ఎవరైనా ఎప్పుడైతే మతాలు, నిన్న చెప్పిన విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. నిన్న మీకు ఏమని చెప్పాను? ఎక్కడ నదులుంటే అక్కడికి ఏమైపోతున్నారు ప్రజలు, అంతే కదండి. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి, ఎక్కువ సంఖ్య ఎక్కడ ఉండిద్ది? ఎక్కువ సంఖ్య నదులు ఎక్కడుంటే ఎక్కువ మంది అక్కడే జీవిస్తారండి. ఇప్పుడు మీరు అనంతపురం చూడండి, అనంతపురంలో చాలా తక్కువ మంది ఉంటారు జనాలు. ఎందుకు ఉంటారు చెప్పండి? నదులు పెద్దగా లేవు అక్కడ, తినడానికి తిండి ఉండదు, పండించుకోవడానికి పంట ఉండదు, కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు. నదులు ఎక్కువ మంది ఉంటే విజయవాడ ఉందండి, విజయవాడ దగ్గర ఏ నది ఉంది? కృష్ణానది. అక్కడ జనాభా ఎంత? 14 లక్షలు. అనంతపురంలో 1.5 లక్షలు కూడా ఉండరు, 2.5 లక్షలు ఉంటారు గట్టిగా. అంతే ఇంత, దీనికి 2.5 లక్షలు ఉండడానికి కారణం ఏంటి? నది లేదు, సో జనాలు ఎక్కువ ఉండలే. అక్కడ 14 లక్షలు ఉండడానికి కారణం ఏంటి? నది ఉంది, జనాలు ఎక్కువ మంది ఉన్నారు. రాజమండ్రి
లక్షల దాకా ఉంటారు. ఎందుకు? అక్కడ ఏనాది ఉంది, గోదావరి, కృష్ణ, కర్ణుడు పక్కన తుంగభద్ర నదులు ఉన్న చోట జనాలు ఎక్కువ మంది ఉంటారు. ఇది మీకు అర్థమైతే ఎక్కువ మంది నదులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళటం ప్రారంభించారు. అలా ప్రారంభించారు. ఒక మ్యాప్ మీకు చూపిస్తారు. ఒక మ్యాప్ నిన్న చూపించినటువంటి మ్యాప్ మీరు ఒకసారి చూడండి. ఏమండి, నది ఎక్కడుంటే వలస అనేది అక్కడ ప్రారంభం అవటం జరిగిందండి. ఆది జదుగుండి మీరు చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు ఎల్లో కలర్లో ఉన్నది మొట్టమొదటి ఆదాం పుట్టినటువంటి ప్లేస్. అది ఎల్లో కలర్లో ఉంది కదా, పసుపు రంగులో యారో మార్క్ ఉంది. అది ఆదాము గారు ఎవరైతే ఉన్నారో ఆదాం గారు పుట్టినటువంటి నేలది. అప్పుడు మన తండ్రులందరూ అక్కడే ఉండేవాళ్ళు. అయితే నదులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళటం ప్రారంభించారు. ఎక్కడెక్కడ ఉన్నాయి? యూప్రటీస్ నది ఉంది, అక్కడ కొంతమంది ఆగిపోయారు. అందుకని సివిలైజేషన్స్ అన్నీ కూడా మీరు చరిత్ర తిరగండి, ఆన్షియంట్ సివిలైజేషన్స్ అన్ని దగ్గర నదుల దగ్గర ప్రారంభమవుతాయి. చదువుకున్న వాళ్ళు ఉంటే మీకు అర్థమైతే ఐగుప్తు నాగరికత అంటాం. అది ఎక్కడ ప్రారంభమైంది అంటే నైలు నది పరివాహక ప్రాంతాల్లో, బబులోను నాగరికత, యూప్రటీస్ టైగ్రీస్ ప్రాంతాల్లో. అదేవిధంగా సింధు నాగరికత అంటాం. సింధు నాగరికత ఇప్పుడు కులాలు ఎలా వచ్చాయో చెప్తున్నా జాగ్రత్తగా అండి. మతాలు ఎలా వచ్చాయో అయిపోయింది, ఒక 10 నిమిషాలు కులాలు ఎలా వచ్చాయో చెప్తున్నా జాగ్రత్తగా. ఏమండి ఈ ప్రజలందరూ ఇలా వెళ్తూ వెళ్తూ నదులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళటం ప్రారంభించారండి. అలా వెళ్ళిన తర్వాత భారతదేశంలో ఒక నది ఉండేది, ప్రాచీన నది. ఆ నది పేరు సింధు నది. ఏనది? సింధు నది. ఈ సింధు నది దగ్గర కూడా కొంతమంది ఆగిపోయారండి. అలా ఆగిపోయారు మన పూర్వీకులందరూ అక్కడ ఆగిపోయారు. ఎందుకంటే బాగా ప్రవహిస్తున్న నది, అక్కడ చాలా మంది పంటలు పండించుకుంటున్నారు, చాలా బ్రతికేశారు, చక్కగా అన్నీ నిర్మించుకున్నారు, ఇల్లు నిర్మించుకున్నారు, హ్యాపీగా బ్రతుకుతున్నారండి. హ్యాపీగా బ్రతుకుతున్నారు ఎక్కడ? సింధు నది దగ్గర. సింధు నది దగ్గర అయితే ఆ బాగా బతికేసే సమయానికి ఏమండి, ఒక ప్రాంతం బాగుంటే వేరే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు దండ ఇప్పుడు అంతే కదా, భారతదేశం చక్కగా హ్యాపీగా ఉందండి. బ్రిటిష్ వాళ్ళు ఊరుకున్నారా? వీళ్ళు హ్యాపీగా ఉంటారు, వండిస్తారేంటి? కాబట్టి వాళ్ళు ఏం చేశారు, దండయాత్రలు చేశారు భారతదేశం మీద. అమ్మో బాగా నదులు ఉన్నాయి వీళ్ళ దగ్గర, బాగా సంపద ఉంది వీళ్ళ దగ్గర అని మన దేశాన్ని దోచుకోవటానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఇది మీకు అర్థమైతే సింధు నది దగ్గర మన పూర్వీకులందరూ బాగానే ఉన్నారు. అప్పుడు ఏ కులాలు లేవు, మరలా చెప్తున్నా, అప్పుడు మాలా అనే కులం లేదు, మాదిగా అనే కులం లేదు, కమ్మ అనే కులం లేదు, కాపు అనే కులం లేదు, ఏ కులాలు అప్పుడు లేవు. అందరం ఒకటే. చక్కగా నది ఉండేది, ఆ నదిక పంట పండించుకునే వాళ్ళం. అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా, తల్లిదండ్రులుగా, చుట్టాలుగా, బంధువులుగా అందరం కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు ఏ కులాలు మనకి లేవు. కుల ఆవిర్భావం అక్కడి నుంచే ప్రారంభమైంది మనకి. ఎప్పుడైతే దండయాత్రలు చేసుకోవటం వచ్చారో, ఈ దండయాత్రలు చేసుకోవటం వచ్చిన తర్వాత మనందరినీ నెట్టేయటం ప్రారంభించారండి. ఎక్కడి నుంచి? సింధు నది దగ్గర నుంచి. ఎందుకు? సింధు నది దగ్గర పంటలు బాగా పండుతున్నాయి కదా, వీళ్ళు పండించుకుంటే వీళ్ళు బాగుపడతారు కదా, మేము పండించుకుంటే మేము బాగుపడతాం కదా. ఇంకొంతమంది వచ్చి ఏం చేశారంటే మన తల్లిదండ్రుల్ని, మన పూర్వీకుల్ని ఆ సింధు నది దగ్గర నుంచి గెంటేయటం ప్రారంభించారు. మీరు వెళ్ళిపోండిరా, మీరు ఇక్కడ ఉండకండి, మీరు కిందకి వెళ్ళిపోండి, మేము ఇక్కడ ఉంటాం హ్యాపీగా అని చెప్పి బలవంతంగా మెడబట్టుకొని మన పూర్వీకులందరినీ గెంటేశారండి. బాగానండి. ఏమండి మీకు 4 కులాల గురించి చెప్తాను జాగ్రత్తగా. మంచి నా ఏమండి క్రైస్తవులం మనందరం, మనది కులం కాదు. మనందరం ఏది, ఏ కులం మంది? సేవకులం మంది. ఏ కులం? సేవకులం. ఏ కులం కాదు మంది, మనందరం సేవకులం, దేవుని సేవకులం. ఇక్కడ ఎవ్వరు ఏ కులాలకి సంబంధించిన వాళ్ళం కాదు, మనందరం క్రైస్తవులం. అదే మన కులం, ఇంకంతా అదే మనకి. ఓకేనా? మనందరం క్రైస్తవులుగా ఆలోచించి చరిత్రలో ఏం జరిగింది. ఏమండి 4 కులాల పేరు చెప్తాను. ఒకటేమో అగ్రకులాలుగా పిలువబడుతున్న వాటికి, రెండు చెప్తున్నా. అగ్రకులాలు ఏమి లేవండి, అగ్రకులాలు లేవు, నీచ కులాలు లేవండి, మనుషులు పెట్టుకున్నవి. వీళ్ళు అగ్రకులం అని అంటారు. ఎవరు అగ్రకులం? ఎవరు అగ్రకులం? ఎవరు లేడు ఇక్కడ, అందరం మనుషులమే. అందరికీ 250-270 ఎముకలే, అందరికీ 1350 గ్రాములు మెదడే, అందరికి 5.5 లీటర్ల రక్తమే, అందరికి 32 పళ్ళే, అందరం ఒకటే. ఇక్కడ ఎవరు అగ్రకులం లేదు, ఎవరు నీచ కులం లేదు. అయితే కులాలు ఎలా ఏర్పడ్డా ఒక విషయం చెప్తున్నాను మీకు జాగ్రత్తగా. మాదిగ అర్థం తెలుసా అండి? మా ది గ. అసలు ఇది ఎలా ఏర్పడిందో తెలుసా? ఇప్పుడు మా అంటే అర్థం ఏంటో తెలుసా? మా అంటే మేము, మేము అని అర్థం. ఆది అంటే ఏం తెలుసా? ప్రారంభం నుండి. గ అంటే ఉన్నాము. మా ప్లస్ ఆది ప్లస్ గ, మేము ప్రారంభం నుంచి ఉన్నాం. ఎక్కడ? సింధు నది దగ్గర. బాగా అర్థం చేసుకోండి. మీకు కుల ఆవిర్భావాలు, ఇది కులం కాదు. మా దీగ అన్న కులం కాదు, మా అలా అన్న కులం కాదు, కాపు అన్న కులం కాదు, కమ్మ అన్న కులం కాదు. పదాలు అర్థం చేసుకోండి. మీకు కులాలు కావాలి మీకు అర్థమైపోతాయి.
మా ఆదిగా అంటే అర్థం ఏంటంటే ఈ నేల మాదే, మీ ప్రారంభం నుంచి ఇక్కడే ఉన్నాము, మీరెవర్రా మమ్మల్ని నెట్టేయటానికి అని ఒక నినాదం ప్రారంభమైంది ఆ రోజు మనుషుల్లో. సింధు నది దగ్గర నుంచి గెంటేశారని చెప్పారు కదా, అలా గెంటేసినప్పుడు ఒక నినాదం వచ్చింది, ఈ నేల మాది, నీవు ఈ నేలకు సంబంధించిన వాళ్ళం, మా అనగా మేము, ఆది అనగా బిగినింగ్ ప్రారంభం, గా ఉన్నాము, మీరెవరు మమ్మల్ని గెంటేయటానికి అనే ఒక నినాదం వచ్చింది. ఆ నినాదం నుంచి వచ్చిన ఒక పదవే మాదిగా. ఇది కులం కాదు, అది ఒక నినాదం. అందరంటే అందరూ వచ్చిన నినాదం అది. అది ఒక కులానికి సంబంధించిన పేరు కాస్తుమా, భారత జనాంగం అందరికీ సంబంధించిన పేరు మాదిగా అనేటువంటి పేరు. ఇలా వచ్చిన పదమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పదం. ఆ తర్వాత గెంటేశారు కదా, ఇంకో రెండు కులాల గురించి చెప్తున్నా. గెంటేశారు అందరూ అదే పదం అండి, అందరికీ అదే పదం వర్తించింది. తర్వాత గెంటేశారు కదా, అక్కడి నుంచి గెంటేసిన తర్వాత మనవాళ్ళు కూడా కొన్ని రాజ్యాలు ఏర్పాటు చేస్తున్నారు. చక్కగా మనవాళ్ళు కూడా రాజ్యం ఏర్పాటు, గెంటేశారు కదా పాపం పోన్లే గెంటేశారు కదా అని చెప్పి సాత్వికులకి కిందకు వచ్చేస్తాం. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ అంతా సెటిల్ అయిపోయారు చక్కగా మనవాళ్ళు. సరే వాళ్ళ కర్మాన వాళ్ళే పోతారు, వాళ్ళ పాపాల వాళ్ళే పోతారని చెప్పి వాళ్ళు వదిలేశారు. వదిలేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్ని రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. చక్కగా రాజులు ఉండేవాళ్ళు మనకు కూడా, చక్కగా రాజ్యాలు ఉండే మనకు కూడా. అయితే ఈ రాజుల దగ్గర ఇప్పుడు మాలా అనే కులం ఎక్కడి నుంచి వచ్చింది చెప్తాను జాగ్రత్తగా. అందరం ఒకటే, ఒకే నినాదం మనందరిది, మా దిగా. అది నినాదం కులం కాదు, ఇది మాడేలా అనేటువంటి పేరు అది. అయితే ఈ రాజుల కింద కొంతమంది సైనికులు ఉండేవాళ్ళండి, అంతే కదండి. ఇప్పుడు రాజులు ఉన్నారు, రాజుల కింద సైనికులు ఉన్నారు. ఈ సైనికులు ఎవరైతే ఉన్నారోనండి, ఒక ఐదు నిమిషాలు చెప్తే జాగ్రత్తగా అండి, మీకు అర్థమైతే కులం కుళ్ళని మీకు అర్థమైపోద్ది. ఇది అర్థం కాలేదా మీకు, ఇంకా కులాల రక్షలోనే ఉండిపోతారు. మా కులం మా కులం మా కులం అని అందరూ కులాళ్ళు, ఈ విషయం మీరు జాగ్రత్తగా రండి. ఓకేనా, ఈ రాజుల కింద సైనికులు ఉండేవాళ్ళు. అయితే ఈ సైనికులు వేరే రాజులు వచ్చి వీళ్ళని ఓడించడం జరిగింది. సింధు దగ్గర ఉంటే అక్కడి నుంచి గెంటేశారు కదా పాపం, సర్లే పోనీలని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కదా రాజ్యాలు, ఇక్కడ కూడా వచ్చేసారు వాళ్ళు. ఇక్కడ కూడా వచ్చేసి మేము మాకు బానిసలుగా బతకండి యుద్ధాలు చేశారు, మనల్ని కూడా మళ్ళా చుట్టుపట్టుకొని బానిసత్వంలో పంచడం ప్రారంభించారు. ఆల్రెడీ గెంటేశాం, మళ్ళా వచ్చాం, మళ్ళా మన మీద పట్టు సాధించడానికి వచ్చారు. అలాగా మన రాజ్యపు సైనికులు ఉండేవాళ్ళు కదా, మన రాజ్యాలకు మన రాజుల దగ్గర సైనికులు ఉండేవాళ్ళు కదా, ఈ సైనికుల్ని తీసుకెళ్లిపోయారండి. కొంతకాలం తీసుకెళ్లిపోయి ఏం చేసేసారంటే వీళ్ళని మళ్ళా యోధులు అనేవాళ్ళండి ఆ సైనికుల్ని. ఏమన్నా తెలుసా, రాజు ఉండేవాడు కదా, రాజు కింద సైనికులను పూర్వం మళ్ళా యోధు అని పిలిచేవాళ్ళు. అలా వాళ్ళని మళ్ళలు అని పిలవటం ప్రారంభించారు. ఈ మళ్ళా అనే పదం కొన్నాళ్ళకి మా లా అనే పదంగా ఆవిర్భవించింది. అందరం ఒకటే. అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని పేర్లు వచ్చాయి, అవి పేర్లు కులాలు కావాయి. ఈ సైనికులు మల్ల యోధు అని పిలిచేవాళ్ళు, ఈ మల్ల యోధు నుంచి మల్లలు అనే పదం వచ్చింది. ఈ మల్లలే కారణాలకి మాల అనే పదంగా మారింది. కానీ మీకు అర్థం కాదు, బాగా అర్థం కాదు. కాపులు అంట, కాపులు అంటే అర్థం ఏంటి, పంట పండించేవాళ్ళు. పంట పండించిన తర్వాత మరి పంటను కాపు కాయాలి కదా, అలా రాత్రి పగళ్ళు ఎవ్వరు అంటే ఏ జంతువులు ఎత్తుకుపోకుండా కాపులు దాసేవాళ్ళు అక్కడ, కాబట్టి వాళ్ళ కాపులు అని పిలిచారు. అర్థమవుతుందా, కమ్మ అంటాం. కమ్మ అంటే అర్థం ఏంటి, కమ్మ అనే పదం పాలీ భాష పదం. కమ్మ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు బుద్ధిజం యొక్క సూక్తులు నమ్మేవాళ్ళు ఒకప్పుడు, కాబట్టి వీళ్ళు సంఘ కమ్మలుగా పిలువబడ్డారు. కొన్నాళ్ళకి గుంటూరు, విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిల్ అయిపోయి కమ్మలుగా పిలవటం ఆరంభించారు. ఒకటే జనాంగాలు విడిపోయాం, ఎవరు విడగొట్టాడు, మనందరం ఒకటే. పేర్లు పెట్టేశాడు, ఎవరికి ఇష్టమైన పేరు వాడికి పెట్టాడు. చేనేత చేసేవాడిని సాలోడు అన్నారు, కుండలు చేసేవాడిని కుమ్మరుడు అన్నాడు, సవరం చేసేవాడు మంగళోడు అన్నారు. ఎవరి ఇష్టమైన పేర్లు, వృత్తుల వారీగా కులాలు పెట్టేశారు, వృత్తుల వారీగా కులాలు పెట్టేశారు. అసలు మనకి ఏ కులము లేదండి, మనందరం ఒక్క తండ్రి సంతానమే, మనందరి తండ్రి ఆదామే. ఆదాము దగ్గర నుంచి రాజ్యరకు వ్యవస్థలో తొక్కబడిన వాళ్ళమై కొన్నాళ్ళకి రాజ్యాలుగా విడిపోయి ఆ రాజ్యాలలో మళ్ళా ఇలాంటి భేదాలు పెట్టుకొని వృత్తులు వృత్తులుగా వృత్తులు వృత్తులుగా విడగొట్టేశారండి రాజ్యరకు వ్యవస్థల్లో. కాబట్టి ప్రేమ దేవుని వల్లరా, మనందరం ఒకటే జాతి, మనందరి తండ్రి ఒకడే, ఆయన పేరు ఆదాము, ఆమె పేరు హవ్వ. మనందరం ఒకళ్ళే సంతానం. కొంతమంది రాజుల వల్ల మతాలు ఏర్పడ్డాయి, కొంతమంది దండయాత్ర వల్ల కులాలు ఏర్పడ్డాయి. అసలు ఈ కులాలనేవే లేవు, ఈ మతాలనేవే లేవు, అందరి తండ్రి ఒక్కడే. ఒకసారి మీరు అందరూ అపోస్తుల కార్యముల గ్రంథం తీయండి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము చూడండి, కొంచెం స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే మన సమయం తక్కువ, ఎక్కువ మాటలు మనం వినాలి ఇంకా. ఓకే
సంఖ్యన 17వ అధ్యాయము 26వ వచనం చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, మన అందరం భూమే కదా, మన భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఏం చేశారట, ఒక్కని నుండే ప్రతి జాతి మనుష్యుని సృజించాడు. ప్రతి జాతి మనుష్యులని సృజించాడు. ఎంతమంది చేత, ఎంతమంది చేత, మాలోళ్ళందరూ ఒక తండ్రికి పుట్టలే, మాదిగానే వాళ్ళందరూ ఒక తండ్రికి పుట్టలే, కమ్మోళ్ళందరూ ఒక తండ్రికి, కాపోళ్ళందరికి ఒక తండ్రికి, ఇలా పుట్టినోళ్ళు కాదట మనందరం. ఒకే వ్యక్తి నుంచి మనందరం పుట్టామట. ఆ మళ్ళా చదవండి అన్నమాట. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకై ఆయన ఒక్కడి నుండే ప్రతి జాతి మనుష్యులని సృజించాడు. ఇక్కడ నేను మీ సోదరుణ్ణి, మీరు నా సోదరి మనులు. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఎవరు, అన్నలం అక్కలం తమ్ముళ్ళం, మనందరి తండ్రి ఒక్కడే. అదే బైబుల్ చెప్తుంది. ఒకళ్ళు నమ్మకం లేదా, ఎవరైనా మా దగ్గర కూడా మనం విర్రబీగుతున్నారా, వాళ్ళని పట్టుకురండి, పట్టుకొచ్చి బ్లడ్ టెస్టులు చేయించండి. డిఎన్ఏ టెస్ట్లు ఏం తెలియదో చూడండి. వైఎంసీఏ టెస్టులు ఉంటాయండి. ఆ టెస్టులు తెలిస్తే తెలిసినటువంటి విషయం ఏంటో తెలుసా, వైఎంసీఏ ఏ అంటే యాడ, ఈ అంటే ఈ బైబుల్ నుంచి వచ్చిన పేర్లు ఇవన్నీ. చివరికి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, నాయన అసలు కులాలు లేవు, అన్ని అబద్ధాలు, అందరం ఒకే తండ్రి నుంచి వచ్చాం, మనందరి తండ్రి ఒక్కడే అని సర్టిఫికేట్ నొక్కి ఒక్కడించి డిఎన్ఏ టెస్టుల ద్వారా తెలిసాడండి. కాబట్టి ఎవరో నీచ కులాలని ఎప్పుడు అనుకోమంటే, నీచ కులాలు ఎవరు లేవు, ఒకడు మనల్ని చెప్పటం కాదు, ఆ ఎవరో అగ్రకులం అని వాళ్ళు చెప్పుకోవటం కాదు, అసలు కులమే లేదు. మనందరం మనుషులో క్రైస్తవులో ఈ కులాలన్నీ పక్కన పెట్టేసి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గమే క్రైస్తవుడు అనేటువంటిది. ఇక దీనికి కులం లేదు, సీఎని భేదం లేదు, పురుషుడని భేదం లేదు. బాప్తీసం పొందిన వాళ్ళందరికీ ఇది వర్తించింది. కులాలు మతాలను కొట్టివేయటానికి యేసుక్రీస్తు ప్రభువులు వారు రాజ్యపు వ్యవస్థను ధ్వంసం చేయడానికి వచ్చాడండి. ఇది క్రైస్తవులకు కులం లేదు. చిత్రం ఏంటంటేనండి, క్రైస్తవులుగా మారేమన్న పేరుకే కానీ ఈ రోజుకి చాలా మంది కులం అనే ట్యాగ్ ఉండ పిలుచుకొని ఉన్నారండి. కొన్ని మీరు కొన్ని న్యూస్ పేపర్లో చూడండి, మాల క్రిస్టియన్ అంటే, మాల క్రిస్టియన్ ఏంటి సోదరులారా, కమ్మ క్రిస్టియన్ ఏంది, కాపు క్రిస్టియన్ ఏంది, ఇవేంటి, ఇంకా పోలేదా గజ్జి నీకు, ఇంకా పోలేదా మతం నీకు, మనందరం క్రైస్తవులం, మళ్ళా నువ్వు కులాన్ని యాడ్ చేసుకుంటే ఎక్కడ పోయింది నీకు ఈ కులం, కులంలో నువ్వు ఉన్నావా క్రైస్తవుడు కాలేవు, క్రైస్తవుడు అయ్యావా కులం నీకు రాదు, కులానికి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. మనందరికీ ఏ కులాలు ఉండవు. కుల పిచ్చి కుల గజ్జి ఉంటే విడనాడండి, అది కుళ్ళు, అది కుళ్ళదంతా మనుషులు ఏర్పాటు చేసిన కుళ్ళు. మీరు దేవుడి దగ్గరకు వస్తారా, పూర్తిగా వచ్చేయండి. కులాల్లో ఉండిపోతారా, పూర్తిగా ఉండిపోండి. కానీ క్రైస్తవుడు అని చెప్పుకుంటూ కుల గజ్జి కుల రగడలతో మాత్రం దయచేసి ఉండకండి, అది మహాపాపం. బైబిల్ చెప్పే భిన్నమైన బోధలవన్నీ, బైబిల్ చెప్పని భిన్నమైన బోధలవన్నీ, బైబిల్ సార్వత్రిక బోధకు విరుద్ధమైన అవన్నీ. కాబట్టి ప్రేమ దేవుని వల్లరా, కులాలను విడనాడండి. వాడెవరో పెట్టాడు మన కులం, మనం ఆ కులం ఎందుకు అవుతాం, మనకి ఏ కులం లేదు. అసలు మధ్య మధ్యలో వచ్చినటువంటి పదాలు ఇవన్నీ, వెనక్కి వెళ్ళిపోతే మన తండ్రి మాలా కాదు, మాది కాదు, ఎవడు కాదు, మన తండ్రి ఆదో, ఆయనకి ఏ కులము లేదు. కాబట్టి ప్రేమ దేవుని వల్లరా, మనందరం మనుషులు ఉన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. మతాన్ని విడిచిపెట్టేయండి, కులాన్ని విడిచిపెట్టేయండి.